మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ తెలియజేశారు. ఈ నెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము మున్సిపల్ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మున్సిపల్ కమిషన్ కలిసి పత్రం ఇచ్చాం. ప్రధానంగా ఏంటంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏంటంటే వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండు. దాంతోపాటు చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగం కల్పించాలా, దాంతోపాటు ఈఎస్ఐ ఈపీఎఫ్ అంటే అమలు చేయాలా, దాంతోపాటు జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసి కార్మికులు కూడా మెడికల్ సంబంధించిన వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కానీ ఇంతవరకు గత 2 సంవత్సరాలు పోరాటం చేస్తామంటే కనీసం ప్రభుత్వం చీము చుట్టూ కూడా లేని పరిస్థితి లేదు. ఈరోజు మేమందరం కూడా చలో విజయవాడ కార్యక్రమం చేపడదని చెప్పి ప్రభుత్వం ఎటైనా కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని మున్సిపల్ కార్మికులందరూ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వారు నిరుపేదలు కాబట్టి వాళ్ళు ఈరోజు మురికిలో కూడా ప్రజల కోసం ప్రాణాలు తెగించి వాళ్ళు పనిచేస్తామంటే ప్రభుత్వం కనీసం వాళ్ళు కూడా ఇంటి జ్ఞానం లేకుండా కూడా వాళ్ళు రెగ్యులర్ పక్కన పెట్టేసింది. కనీసం జీతాలు పెంచే పరిస్థితి కూడా లేకపోవడం ఈరోజు చాలా బాధాకర విషయం. వెంటనే ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికులందరికీ కూడా వాళ్ళు రావాల్సిన సమస్యలను పరిష్కరించి వెంటనే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.